హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హోమ్. మా టీవీలో ప్రసారం అవుతున్న ఇష్మార్ జోడీలో జోడీగా పార్టిసిపేట్ చేస్తూ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు అందిస్తూ తన స్వరంతో టీవీలకు కట్టిపడేసే తీన్మార్ సావిత్రి రియల్ లైఫ్ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా త్వరగా చూడగలరు. తీన్మార్ సావిత్రి అసలు పేరు శివజ్యోతి. ఆమె తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో నాగంపేటలో జన్మించింది. ఆమె నాన్నగారు రాజమల్లేష్, ఆర్ఎంపీ డాక్టర్. అమ్మగారు యశోద, బీడీ కార్మికులు. ఆమెకు గంగూలీ అనే తన క్లాస్మేట్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమె యశోద కాలేజ్లో బీఎస్సీ నర్సింగ్ చేస్తూ యాంకర్గా అవకాశం రావడంతో అది మధ్యలోనే ఆపేసి ఓపెన్ డిగ్రీ చేసింది. ఆ తర్వాత యాంకర్గా చేయడం ఇష్టంతో వివిధ ఛానల్స్లో యాంకరింగ్ చేసింది. అక్కడ నీ భాషను గొంతును తెలంగాణ యాసను మార్చుకో, నీది మీడియాకు పనికిరాని గొంతు అని అనటంతో ఎన్నో ఇబ్బందులు పడిన తర్వాత V6 ఛానల్ వారు తెలంగాణ యాసలో వార్తలు చదివే వారి కోసం జరిగిన ఆడిషన్లో జ్యోతి ఎంపికైంది. అలా V6 ఛానల్లో అవకాశం దక్కించుకుంది. V6లో చేరిన స్టార్టింగ్లో సినిమా వార్తలు, ఆ తర్వాత వీకెండ్ స్పెషల్ తీన్మార్ వాయిస్ ఓవర్లు చేసింది. జ్యోతి వాయిస్ డిఫరెంట్ మాడ్యులేషన్స్లో ఉండడం, ఆ గొంతును జనాలు ఆదరించడం V6 ఛానల్కు మంచి రేటింగ్ రావడంతో పాటు జ్యోతి తీన్మార్ సావిత్రిగా మంచి పాపులారిటీ సంపాదించింది. తీన్మార్ వార్తలలో జ్యోతి వేసుకున్న బుట్ట చేతుల జాకెట్ చాలా ఫేమస్ అయింది. అదే ట్రెండ్గా నడిచింది. కొందరు సావిత్రి జాకెట్లు అని వాటికి పేరు కూడా పెట్టేశారు. ఆమె సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి చేతుల మీదుగా 2017లో ఉత్తమ జర్నలిస్టుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారం అందుకుంది. ఆమె ఒక పక్క న్యూస్ చదువుతూనే బిగ్ బాస్ 3లో కంటెస్టెంట్గా చేసింది. ఆ తర్వాత మాటీవీలో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ జోడీలో తన భర్త గంగూలీతో కలిసి ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ను అందిస్తుంది. తీన్మార్ సావిత్రి, అదే మన శివజ్యోతి యాక్టింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఆమె మరిన్ని న్యూస్ చదవాలి అని కోరుకునేవారు ఆల్ ది బెస్ట్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.